నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి కేసీ నేని నాని గత వారం రోజులుగా వార్తల్లో ఉంటూనే ఉన్నారు ఎప్పుడైతే టీడీపీ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి ఏదో ఒక సంచలనమైన వార్తలు చెప్తూనే ఉన్నారు అండ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు అంటే అంటున్నారు నాకు సిక్స్టీ పర్సెంట్ ఓట్ శాతం వస్తుంది విజయవాడ నుంచి విజయవాడ నాదే అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు నిజం అంటారు అంటే గత గతంలో ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ గతంలో టీడీపీలో అతనుండే యాక్టివ్ గా ఉండే విషయాల్లోకి వస్తే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అంటే టీడీపీ పరంగా టీడీపీకి ఒక కార్యకర్తలాగా ఒక నాయకుడిలా కాకుండా చాలా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి బట్ ఎందుకు ఆయన అలా నిర్ణయం తీసుకున్నారనేది అది ఆయన వ్యక్తిగతం బట్ రాజకీయ భవిష్యత్తు వాటి మీద ఆధారపడి కూడా ఉంటుంది అంటే ఒకప్పుడు ఆయనకుండ పెద్ద మైనస్ అంటే అంటే జనరల్గా అక్కడుండే నాని గారు అనుచరులు కానీ అక్కడుండే టీడీపీ శ్రేణులు మాట్లాడుకునేది ఏంటంటే ముక్కుసూటి మనిషి ముక్కు చూటుతనం అనేది ఇవాళ రోజుల్లో ప్లస్ అదే మైనస్ కూడా అదే ఇప్పుడు లౌక్యంగా మాట్లాడితేనే రాజకీయ నాయకుడికి చెల్లుతుంది లౌక్యం లేనప్పుడు ముక్కు సూటిగా వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తాను ఆవేశం పడతాను అంటే జనాలు హర్షించరు ఇప్పుడు ఒక కార్యకర్త తప్పు చేశారు ఆయనకి అక్కడే ముఖం మీద తిట్టేస్తాడే ఏంటి అలా చేస్తావు అని కూడా అనేస్తాడు ఆయన బట్ అదే వాడికి సపరేట్గా చాంబర్లో పిలిచి అని నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదురా అట్లా చూ చూసుకోవాలి రాకూడదు అంటే ఆ డబ్బా నా మీద ఒక కన్సర్న్ ఉందా అని ఫీల్ అవుతాడు అందరిలో చేసి రెండింటికి తేడా ఏంటి చెప్పడమే కాబట్టి అందరిలో చెప్తాడు తప్పైనా కూడా అయితే అందరిలో నన్ను అవమానపరుస్తాడా ఇన్షియల్ ఫీల్ చేస్తాడన్నట్టు ఫీల్ అయిపోతారు ఇవాళ మరీ అది ఎక్కువైపోయింది ఈ గోలు ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చిన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ లుంగి లుంగిలు కట్టుకొని ఉండేవారు మా సీనియర్ అంటే బాగా ఒక ఆరేడేళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు డిగ్రీలు చదివేవాళ్ళు నేను అప్పుడు హై స్కూల్ చిన్నగా ఉండేప్పుడు వాళ్ళతో సరదాగా ఆడుకొని జోకులు వేసుకుంటే ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి వస్తున్నారంటే అరే పలానా నాగేశ్వరం ఎవరు వస్తున్నారా ఢిల్లీ ఆయన పేరు ఢిల్లీరా వేదో ఢిల్లీరా ఎవరు వస్తున్నారా సార్ వెంటనే లుంగికి కింద దించేసి సైలెంట్ ఉండిపోయారు జోకులు గట్రా వేసుకున్నారు కాదు బట్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది తెలుసా మా ఊర్లలో అరే వస్తున్నాడు అంటే ఆ వస్తే అరే మన ప్రిన్సిపాల్ రాను వస్తే రాని ఆయన పని అందే మన పని మంది ఆయన ఏమన్నా మనం మనమంటే మనం జోకులు వేసుకుంటున్నాం ఇది అంటే యాటిట్యూడ్ చూడండి ఎలా ఉందో కదా సో అలాగా ఇప్పుడు కార్యకర్తలు కానీ ఎవరైనా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నప్పుడు ఈయనకి కానీ పార్టీ పరంగా మంచి పేరు ఉండేదండి ప్రతిది కూడా మహానాడు నిర్వహించేటప్పుడు కూడా చాలా వరకు ఈయన కొన్ని రకాలుగా బస్సులు అవి అరేంజ్ చేసి చేయడము హెల్ప్ చేయడము చాలా చేసేవాడంట బట్ రెండేళ్ళు వరుసగా గెలిచిన తర్వాత మూడోసారి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అదొక రీజన్ తర్వాత చంద్రబాబు గారు కూడా చాలా సందర్భాల్లో నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఉందంటే దాని కింద జనాభా ప్రాతిపదికన ఆరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి సో ఆరేడు నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు ఉంటారుగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా చేయనప్పుడు ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి కన్సల్ట్ చేసి ముందుకెళ్ళడం సబం ఇప్పుడు మొన్నటి మొన్న ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు సిద్ది సిద్దిపేటలో ఒక కోఖ కంపెనీ ఓపెన్ చేస్తున్నారంటే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి పిలవడం అనేది ప్రోటోకాల్ సో అలాగే పిలుస్తారు పిలుస్తారు వెళ్తారు కూడా సో ఇక్కడ కూడా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం సంబంధించి ఏమైనా పనులు జరిగినప్పుడు ఆ స్థానిక ఎమ్మెల్యే కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయాలి చెప్పాలి తీసుకొచ్చి దగ్గరుండి ఈయన ఓపెన్ చేసినా ఆ స్టేజ్ మీద ఆయన కూడా పెట్టాలి సో అట్లాంటి సందర్భాలు ఏమైనా మిస్టేక్లు జరిగినప్పుడు ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే కన్సల్ట్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బాబుగారు చంద్రబాబు చూచాయగా చెప్పేవారట బట్ ఈయనప్పుడు పట్టించుకునేవారు వరకు అదొక రీజను తర్వాత అంటే పట్టించుకునేవారు కాదని మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం నుంచి కూడా అవి రెగ్యులర్గా రిపీట్గా వినిపిస్తున్నాయి తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా యాక్టివ్గా ఇప్పుడు జనరల్ సెక్రటరీ కదా మొత్తం నేషనల్ వీడి పార్టీకి తెలంగాణకి ఆంధ్ర కలిపి సో ఆయనతో కూడా కొంచెం గ్రాపు పెంచుకోవాలి చిన్న అబ్బాయి చిన్నోడైనా కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి పెంచుకోవాలి అన్నట్టుగా కొద్దిగా చూడాలన్నా కూడా ఈయన ఎల్సే బాబు గారిని ఫాలో అయ్యారు తప్ప లోకేష్ గారిని అసలు పట్టించుకునేవాడు కాదట అంటే ఇవన్నీ పార్టీ శ్రేణిలో కొంతమంది చెప్పిన మాటలు ఇవి మనకి ఆ నోటా ఈ నోటా వినపడంలో బట్ పార్టీ పరంగా కూడా మంచిగా ఉండేవారు ఇట్లాంటివి కొన్ని కొన్ని వినిపించాయి తర్వాత ఈయన ఎప్పుడైతే ఎలాగో పార్టీ అధినేత అన్నాక చెప్పింది కొన్ని ఫాలో అవ్వాలి నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాలి నచ్చితే ఫాలో అయిపోవాలి ఇంతకుముందు చెప్పాను కదా లౌక్యం అని సో అట్లాగ లేని సందర్భంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా చూస్తారు బట్ ఏమనరు ఊరుకుంటారు మూడోసారి కాబట్టి ఈయన కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనకిద్దామా వేరే వాళ్ళకి ఇద్దామా అనే ఆలోచనలో కూడా కొంతమంది శ్రేణులు పార్టీ శ్రేణులు కొంతమంది ఈసారి ఈయన నాని గారు ఓడిపోతారు పైగా విజయవాడ ఎందుకు అంత కీలకంగా మారుతుందంటే రాజధాని ప్రాంతంలో ఉండడం వల్ల అమరావతి గు అనుది గుంటూరుకి వైజవాడకి మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా చాలా వరకు ప్రతి నియోజకవర్గం కూడా చాలా ఇంపార్టెంట్ ఈసారి గెలవబోయేది అండ్ మోర్ ఓవర్ ఈ రెండు విజయవాడ గుంటూరు రెండు జిల్లాలకు కూడా ఉమ్మడి జిల్లాలకు కూడా కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి సామాజిక ప్రాతినిధ్యం మీద ఎక్కువగా ఓట్లు పడుతుంటాయి మిగతా రాష్ట్రం అంతా ఒక ఎత్తు ఈ విజయవాడ కృష్ణా గుంటూరు ఒక ఇతిలా ఉంటుంది అంటే అక్కడ జరిగే ఏవైనా కూడా రాష్ట్ర రాజకీయాలని శాసిస్తాయి అని ఒక నానుడు కూడా ఉంది అది వాస్తవం కూడా ఎందుకంటే అక్కడ ఎందుకో మరి ప్రతిదీ కూడా హైప్ అవుతుంటుంది హైలైట్ అవుతుంటుంది రాజకీయాలు కానీ ఇంకే రంగం అయినా కానీ సో అటువంటి నేపథ్యంలో ఈయన మూడోసారికి ఇస్తే గెలుచుకుని తీరుతాడా లేదా పైగా ఈసారి కంపల్సరిగా గెలవాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి తీవ్రంగా ఉంది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ వస్తుంది టీడీపీ జనసేన అలయన్సే గెలుస్తుంది బట్ ఏ ఒక్క ఛాన్స్ ఇలాంటి కీలకమైన అసలు ఇవ్వకూడదు ఆ ఛాన్సులు అనే ఉద్దేశంలో పైగా పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు స్థానాలకు గాను కనీసం టీడీపీ జనసేన ఇరవై గెలుచుకోవాలి రెండు కలిపి జనసేన ఒక రెండు మూడు గెలుచుకున్నా మిగతా పదిహేడు టీడీపీ గెలుచుకోవాలి యూ హ్యావ్ టు అనమాట సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్ని గెలుచుకుంటే అక్కడ రేపు సెంట్రల్ లో ప్రాతినిధ్యం ఏ గవర్నమెంట్ వచ్చినా మేబీ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎవరికి వచ్చినా మా నుంచి ఇంత సపోర్ట్ ఉందని అంటే మనకి రావ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజీలు కానీ ప్రాజెక్టులు కానీ ఏమైనా అడగడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సో అందుకు పార్లమెంట్ నియోజకవర్గం అనేది కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన కొంచెం అలాంటి ప్రవర్తన ఉండడం ఉందని లేదంటే మూడోసారికి వ్యతిరేకత గెలుస్తాడా లేదా జనరల్గా కేసీఆర్ గారు పరిచూడని రెండుసార్లు గెలిచారు మూడోసారికి మారిపోయింది సీన్ అంతా సో అలా ఉంటుంది కాబట్టి ఒకవేళ మార్చుతామని ఆలోచన ఉందో ఇంకొకరిద్దామని అనుకున్నారు బట్ ఈయనలా ఫీల్ అయ్యాడు నాని గారు మొత్తానికి మొన్న జస్ట్ లాస్ట్ వీక్లో ట్విట్టర్లో పెట్టారు ఇట్లా బాబుగారి కోసం నేను ఇది చాలా ఇది చేశాను గట్ పార్టీలు నాకు గుర్తింపు లేదు నన్ను పొమ్మను లేక పోగుపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా పెట్టడం తర్వాత దాని మీద పొట్లూరి పీవీపీ గారు పీవీపీ గారు కూడా చాలా ఘాటుగా అంటే సొంత పార్టీ వ్యక్తుల్ని అంటే ఇంక అప్పటికి విడిపోలేదు కదా వెళ్ళిపోలేదు కదా వ్యక్తుల్ని అలా మాట్లాడడం మొత్తానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకసారిగా అంత ఎంపీగా ఉండి జనాల్లో బాగా తెలిసిన వ్యక్తి ఇంతకుముందు అంటే ఇప్పుడంటే కేశ నాయన్ గారి ట్రావెల్స్ ఎక్కువ ఉన్నాయో తెలియదు కానీ ఒకప్పుడు కేసినాయన్ ట్రావెల్స్ అంటే చాలా ఫేమస్ నాకు తెలిసి దగ్గర దగ్గర రెండు వందల రెండు వందలు బస్సెస్ ఉండేవి ఇప్పుడు సంక్రాంతి హడావడి ఇప్పుడు దసరాకి కానీ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ అంటే ఇంకా ఫస్ట్ ట్రావెల్స్ అనగానే కేశినాయన్ ట్రావెల్స్ ఉండేది అంటే అంత ఫెమిలియర్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా కూడా సో అంత ఫెమిలియర్గా అతను పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన చుట్టూ మంది మారున్నప్పుడు ఒక్కసారి కావాలి ఎవరు లేరని ఊహించుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి తట్టుకోలేరు కదా పడిన వాళ్ళు సో ఖచ్చితంగా ఈసారి ఇక్కడ ఇవ్వ ఇస్తారో ఎవరో తెలియదు టీడీపీలో ఒకవేళ ఇచ్చినా గెలుస్తారని గ్యారెంటీ లేదు సో అందుకే మేబీ అటువంటి వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చారేమో దర్జ్ అ ఛాన్స్ సో ఎలాగో వచ్చారు కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రువేగా ఇంక ఉన్న ఆప్షన్ అది ఒకటే జనసేనకి వెళ్ళడానికి లేదు టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి కాంగ్రెస్కి అంత సీన్ లేదు బీజేపీకి కూడా ఏం లేదు మొన్న స్పెషల్ స్టేటస్ ప్యాకేజీలు గారు ఏమి ఇవ్వకుండా నాన్చారు కాబట్టి దా బీజేపీకి కూడా ఆ సీన్ లేదు సో ఇంక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వైఎస్ఆర్సిపి తప్పదనుకున్నా కాదనుకున్నా అక్కడికి వెళ్ళి పోటీ చేయాల్సిందే సో అందుకు వెళ్ళుంటారు ఉంటారు అంటే వెళ్ళలేక వెళ్ళారేమో నా ఉద్దేశం ఎందుకంటే ట్విట్టర్లో కా కాంటాక్ట్ అది పోస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఆయనతో మంత్రాలు జరిపారు ఆయన కొద్దిగా ఆయనకి ట్రై చేశారు లోపల రావడానికి అని కూడా అన్నారు మేబీ ఆయన అందుకే అందులోకి వెళ్ళిపోవచ్చు మరి తల్లి వెళ్తే పెళ్ళేరు అలాగే వెళ్తుంది ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మాయి కూడా పార్టీ పార్టీ వేడుతున్నారు కాబట్టి సహజం ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకళ్ళు టీడీపీ నుంచి ఒకళ్ళు వైసీపీ నుంచి అంటే ఎవరు కుటుంబ సభ్యులు కొన్ని ఓట్లు ఉంటాయి కదా కుటుంబంలో కొంతమంది కొన్ని ఓట్లు ఉంటాయి కదా ఆ వాళ్ళు ఎవరికేస్తారు లేదా ఇప్పుడు శ్వేత అనుచరులందరూ ఒకప్పుడు నాని అనుచరులే ఆ బ్రిటన్ అమ్మాయిని బాగా చూసుకుంటే మీరు తనతో ఉండండి అని చెప్తుంటాడు ఆయన మరి ఇప్పుడు తనకేస్తారా ఈస్తారా అది పొసగదు ఆ విషయం కాబట్టి బై డిఫాల్ట్ గా అలా వెళ్ళిపోయి ఉండాల్సిందే తప్పదు